Hi friends and welcome to my channel. Friends, ఇవాల కుబోటా DC68G హార్వెస్టింగ్ మరియు క్లాస్ క్రాప్ టైగర్ 30 టెర్రా ట్రాక్ హార్వెస్టర్ యొక్క కంపారిజన్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ముందుగా ఈ కుబోటా వచ్చి జపనీస్ హార్వెస్టర్, నెక్స్ట్ క్లాస్ వచ్చి జర్మన్ హార్వెస్టర్. ముందుగా ఈ రెండు హార్వెస్టర్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే కుబోటా DC68G 100 ప్రైస్ వచ్చి 25,70,000 మరియు క్లాస్ క్రాప్ టైగర్ 30 టెర్రా ట్రాక్ యొక్క 100 ప్రైస్ వచ్చి 28,70,000. फ्रेंड्स वीडियो स्टार्ट मुझे रिक्वेस्ट वीडियो नच्चे वीडियो ने लाइक चेयंडी, शेयर चेयंडी मरियु ई चैनल ने सपोर्ट चेसि सब्सक्राइब चेयंडी. मुंदुगा ई रेंडु हार्वेस्टर योक्क डिजाइन चूडंडी. कुबोटा वच्ची लाइट वेट गा डिजाइन चेयबडिंदी मरियु क्लास वच्ची हेवी गा डिजाइन चेयबडिंदी कुबोटा तो पोल्चुकुंटे. ఈ హార్వెస్టర్ల యొక్క ఇంజిన్ సాంకేతిక వివరాలకి వస్తే ఈ రెండు హార్వెస్టర్లలో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4-stroke 4-cylinder డైరెక్ట్ ఇంజెక్షన్ గల డీజిల్ ఇంజిన్లు మరియు వాటర్ కూలింగ్ సిస్టమ్ ఉంది ఈ ఇంజిన్స్కి. కుబోటాలో 68 HP కలిగిన టర్బో చార్జర్ ఇంజిన్ ఉంది మరియు క్లాస్లో 60 HP కలిగిన నాన్ టర్బో చార్జర్ ఇంజిన్ ఉంది. కుబోటా యొక్క ఇంజిన్ స్పీడ్ వచ్చి 2,700 RPM మరియు క్లాస్ యొక్క ఇంజిన్ స్పీడ్ వచ్చి 2,800 RPM. కుబోటాలో ఉండేది 2,434 cc కలిగిన ఇంజిన్ మరియు క్లాస్ లో ఉండేది టాటా ఇంజిన్. తరువాత కట్టర్ బార్ల విషయానికి వస్తే కుబోటా కట్టర్ బార్ యొక్క వెడల్పు వచ్చి 6.5 అడుగు మరియు క్లాస్ కట్టర్ బార్ యొక్క వెడల్పు వచ్చి 7 అడుగులు. కుబోటా మీద క్లాస్ కి 6.5 అడుగు కట్టర్ బార్ ఎక్కువగా ఉంది. క్లాస్ కట్టర్ బార్ కి డబుల్ బ్లేడ్ షిఫ్ట్ ఉంది, ఒకటి మూవింగ్ ఒకటి స్టాండర్డ్, స్పింగర్ ఏమీ ఉండవు. అదే కుబోటాలో వచ్చి సింగిల్ బ్లేడ్ షిఫ్ట్ ఉంటుంది, ఇంకా స్పింగర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, కుబోటాలో పీటర్ బాక్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటుంది మరియు క్లాస్ కి రైట్ సైడ్ ఉంటుంది. ఫీడ్ చేసుకొని మొత్తం రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తుంది, కుబోటాలో మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పీటర్ బాక్స్ ఏంటి అంటే పంటని కట్ చేసుకుని లోపలికి వెళ్తుంది కదా, కట్టర్ బార్ వెనకాల నుంచి బాడీకి ముందు ఒక బాక్స్ ఉంది చూడండి, దానినే పీటర్ బాక్స్ అంటారు. కుబోటాకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, క్లాస్ కి రైట్ సైడ్ ఉంటుంది చూడండి. ఇంకా కుబోటాలో అయితే ఒక పంపు, ఒక మోటారు, ఒక గేర్ బాక్స్ ఉంటుంది మరియు క్లాస్ లో అయితే 2 పంపులు 2 మోటార్లు 2 గేర్ బాక్సులు ఉంటాయి. కుబోటా వచ్చి ఒక ఎకరాన్ని 45 నిమిషాల నుంచి 50 నిమిషాల లోపు కోత కొయ్యగలదు మరియు క్లాస్ అయితే ఒక ఎకరాన్ని గంట 10 నిమిషాలు గంట 15 నిమిషాలైనా పట్టొచ్చు. ఇప్పుడు మైలేజ్ విషయానికి వస్తే కుబోటా వచ్చి ఒక గంటకి 6 నుంచి 7 లీటర్ల డీజిల్ తాగుతుంది, అది సెకండ్ ఆర్ థర్డ్ సర్వీస్ అయ్యాకే. ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు మాత్రం కుబోటా 10 లీటర్లు తాగుతుంది మరియు క్లాస్ మైలేజ్ వచ్చి గంటకి 10 లీటర్లు తాగుతుంది. కుబోటాలో గడ్డి మరియు దుమ్ము రెండు వెనకాల నుంచే వస్తాయి మరియు క్లాస్కి అయితే దుమ్ము వెనకాల నుంచి వస్తుంది మరియు గడ్డి ఎడం పక్క నుంచి వస్తుంది. కుబోటా హార్వెస్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 3,200 కేజీలు మరియు క్లాస్ హార్వెస్టర్ యొక్క బరువు వచ్చి 4,770 కేజీలు. కుబోటా చాలా బరువు తక్కువగా ఉంది, దిగుబాటుల్లో చాలా తేలిగ్గా వెళ్ళగలదు. తర్వాత కట్టింగ్స్ విషయానికి వస్తే కుబోటా హార్వెస్టర్ అయితే ఫుల్ కట్టింగ్ చేయగలదు కానీ క్లాస్ మాత్రం చేయలేదు. ఒకవేళ చేస్తే మాత్రం ట్రాక్ సైడ్ అయిపోతుంది, కుబోటాలో ట్రాక్ సైడ్ అవ్వదు. తర్వాత కుబోటా హార్వెస్టర్ యొక్క పూర్తి పొడుగు వచ్చి 4.8 మీటర్లు, క్లాస్ యొక్క పూర్తి పొడుగు వచ్చి 5.855 మీటర్లు. కుబోటా హార్వెస్టర్ యొక్క వెడల్పు వచ్చి 2.24 మీటర్లు, క్లాస్ హార్వెస్టర్ యొక్క వెడల్పు వచ్చి 2.62 మీటర్లు. తర్వాత కుబోటా హార్వెస్టర్ యొక్క పూర్తి ఎత్తు వచ్చి 2.88 మీటర్లు కనోపీ వరకు, క్లాస్ 30 యొక్క పూర్తి ఎత్తు వచ్చి 2.88 మీటర్లు 2-1. ఇంకా కుబోటాకి ఉన్న కెనోపీని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందకి, మరియు క్లాస్కి మాత్రం మనం అడ్జస్ట్ చేయలేం, అది స్టాండర్డ్ది. ఇంకా కుబోటా హార్వెస్టర్ వచ్చి ఇన్స్పెక్షన్కి చాలా సింపుల్గా ఉంటుంది, అంటే ఇంజిన్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది, థ్రెషింగ్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది, ఇంకా గ్రెయిన్ ట్యాంక్ సపరేట్గా ఉంటుంది. అదే క్లాస్లో అయితే మొత్తం కొంచెం దగ్గర దగ్గరగా ఉంటుంది, అంత కుబోటా ఉన్నంత ఫ్రీగా ఉండదు. క్లాస్కి ఇంజిన్ వెనకాల ఉంటుంది, అదే కుబోటాకి అయితే డ్రైవర్ సీట్ కింద ఉంటుంది ఫ్రంట్లోనే. ఇంకా కుబోటా డీజిల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చి 60 లీటర్లు మరియు క్లాస్ డీజిల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చి 100 లీటర్లు.
తర్వాత క్లాస్ గ్రెయిన్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చి 11 బస్తాలు అలాగే కుబోటా స్టోరేజ్ ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చి 10 బస్తాలు ఇంకా అన్లోడ్ విషయానికి వస్తే క్లాస్ లో మాన్యువల్ అన్లోడ్ ఉంది ఓన్లీ 90 డిగ్రీస్ మాత్రమే జరుగుతుంది అది కుబోటాలో మాత్రం ఆటోమేటిక్ ఉంది ఆగర్ టైప్ ఈ అన్లోడ్ పైప్ యొక్క పూర్తి పొడవు వచ్చి 3.66 మీటర్లు మరియు అది 235 డిగ్రీలు తిరగగలదు తర్వాత కుబోటాలో డ్రైవర్కి సేఫ్టీగా డస్ట్ ఫ్యాన్ కూడా ఉంది అంటే ఆపరేటర్కి దుమ్ము వెళ్ళనివ్వకుండా చేస్తుంది అది క్లాస్లో మాత్రం డస్ట్ ఫ్యాన్ లేదు తర్వాత వరికోత కోస్తూ ఉన్నప్పుడు బండి అనేది జామ్ అయింది అనుకోండి క్లాస్లో ఉన్న ఆపరేటర్ కిందకి దిగాలి అదే కుబోటా అయితే మాత్రం ఆపరేటర్ కిందకి దిగాల్సిన అవసరం లేదు కుబోటాలో రివర్స్ లీవర్ ఉంది ఆ రివర్స్ లీవర్ని ఎత్తితే జామ్ అయింది మొత్తం ముందుకు వచ్చేస్తుంది తర్వాత ఇంకా వరికోత కోసేయచ్చు తర్వాత కుబోటాలో ఫార్వర్డ్కి సింగిల్ లీవర్ ఉంటుంది అదే క్లాస్లో అయితే డబుల్ లీవర్ ఉంటుంది ఇంకా కట్టర్ బార్ అప్ డౌను బండి లెఫ్ట్ రైట్ మూమెంట్ కూడా సింగిల్ లీవర్ కుబోటా కుబోటాలో ఆపరేటింగ్ కాస్త సింపుల్గా ఉంటుంది క్లాస్తో పోల్చుకుంటే ఫ్రెండ్స్ ఇంకా కుబోటాలో లోడ్ గేర్ ఉంది హై గేర్ ఉంది మెషిన్ని లోడ్ చేసేటప్పుడు ఎక్కించేటప్పుడు లోడ్ గేర్ వేసుకోవచ్చు ఇంకా సేఫ్టీకి కుబోటాలో పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది మనం మెషిన్ని లారీలోకి లోడ్ చేసినాక పార్కింగ్ బ్రేక్ వేసుకోవచ్చు ఈ ఫీచర్ క్లాస్లో లేదు ఫ్రెండ్స్ తర్వాత డ్రైవర్ ఏరియా చూసుకుంటే కుబోటా కన్నా క్లాస్లో చాలా ఎక్కువగా ఉంది చాలా కంఫర్ట్ క్లాస్లో ఎక్కువగా ఉంది కుబోటాలో కొంచెం ఇరుగ్గా ఉంది క్లాస్ అయితే మొత్తం చాలా ఓపెన్గా ఉంది పక్కన ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా నిలబడుకోవచ్చు కుబోటాలో మాత్రం కష్టం తర్వాత ఈ రెండు హార్వెస్టర్లలో ఉన్న బ్యాటరీ విషయానికి వస్తే ఈ రెండు హార్వెస్టర్లలో 12 వాట్స్లో గల బ్యాటరీ ఉంటుంది కుబోటా ఆపరేటర్కి హీట్ ఎక్కువగా తగులుతూ ఉంటుంది ఎందుకంటే ఇంజిన్ వచ్చి డ్రైవర్ సీట్ కిందే అదే క్లాస్లో అయితే ఇంజిన్ వెనకాల ఉంటుంది డ్రైవర్కి ఎటువంటి హీట్ తగలదు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు